పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా శుక్రవారం కలెక్టర్ వేములవాడ పట్టణంలోని మూలవాగు చివారిలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో చేపట్టిన స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహాశివరాత్రి నేపథ్యంలో మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు మూలవాగులో పేరుకుపోయి ఉన్న చెత్త చెదారాన్ని శుభ్రం చేయడం కోసం స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ ను చేపట్టడం జరిగిందని పేర్కొన్నారు. ఈ డ్రైవ్ లో జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ రిజ్వానా బాషా షేక్, మున్సిపల్ చైర్మన్ మాధవి, వైస్ చైర్మన్ రాజేందర్, వేములవాడ సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్లు శ్యామ్ సుందర్ రావు, సమ్మయ్య, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు తదితరులు పాల్గొనడం జరిగింది. ఇచ్చిన ఆదేశాల మేరకు మరియు మనం కూడా మాట్లాడుతున్న అధికారుల సమీక్షా సమావేశంలో అధికారుల సూచనల మేరకు ఇవాళ వేములవాడలో ఇక్కడ నదీ ప్రవహించే బెడ్ లో శానిటేషన్ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. గౌరవ చైర్పర్సన్ గారు కూడా ఈ విషయంలో తొందరగా స్పందించి మనకి సిబ్బంది కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మన అసిస్టెంట్ కలెక్టర్ గారు రిజ్వాన్ గారు మొదటి నుంచి ఆఖరి వరకు ఈ విషయాన్ని పర్యవేక్షిస్తూ ప్రణాళికలు సిద్ధం చేసి ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ కొంచెం ముందంజగా ఉండేటట్టు శానిటేషన్ ఇబ్బంది లేకపోకుండా వాళ్ళు ప్రత్యేక చొరవ కూడా వారు తీసుకోవడం జరిగింది. మేము కోరుకునేది ఏంటంటే జిల్లా యంత్రాంగం తరఫున ఇవాళ ఈ ప్రోగ్రాం తర్వాత శానిటేషన్ అయినాక జిల్లాలో లేకపోతే ఇక్కడ ఊర్లో ఉన్న ప్రజలందరూ కూడా అందరు పౌరులు మాదిరిగా ఆలోచించి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి వాళ్ళే వ్యక్తిగతంగా ఈ ఏరియాను మొత్తం పరిశుభ్రంగా ఉంచుకోవాలని తప్పకుండా ఆలోచించాలని కోరుకుంటున్నాము. ఒకసారి రెండుసార్లు పెద్ద శానిటేషన్ తీసుకోవాల్సిన అవసరం రావచ్చు, కానీ వ్యక్తిగతంగా ఒక్కొక్కళ్ళు మా ఊరు మేము ఉంచుకోవాలి, మేము బాగా ఉంచుకోవాలనే ఆలోచన మేరకు తప్పకుండా ఈ ఏరియాని ఇక్కడ ఇబ్బంది పెట్టుకోవాలని కోరుకుంటున్నాము. ఏమన్నా మనకి వెహికల్స్ తక్కువ ఉన్నా సరే, లేకపోతే డంప్యార్డ్లో కలెక్షన్ వాళ్ళు తక్కువ ఉన్నా సరే, వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇస్తే తప్పకుండా ప్రభుత్వ యంత్రాంగం తరఫున ఏర్పాటు చేయడం జరుగుతుంది. కానీ వాళ్ళు కూడా ఈ పర్టికులర్ ఇనిషియేటివ్ పాల్పంచుకుని వచ్చే శివరాత్రి కల్లా ఇక్కడెక్కడ ఇబ్బంది రాకుండా వాళ్ళు కూడా చొరవ తీసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు.